అదృష్టం లేదా సార్, 3 గంటలకు కుర్చీలో కూర్చోబెడతానే అన్నాడట. అంటే ఏ విధంగా కూర్చోబెడతావు నువ్వు కుర్చీలో? అది బీజేపీ, నువ్వు ప్రజాసంఘం, మరి ఎట్లా కూర్చోబెడతావు అని అంటే నేను ఇస్తాను, హామీ ఇచ్చినా తీసుకోపోతా, ఈమెకి ఇవ్వమని చెప్తాను అనట. అదంతా కాదు, తీసుకోపోతే తీసుకోపో అంటే అన్నాడు. కండవ అప్పు నా దగ్గరకు వచ్చి రాగానే పార్టీకి జాయిన్ చేసుకుంటా, ఆడికి తీసుకోపోతా అన్నట. నువ్వు పార్టీకి జాయిన్ చేసుకుంటావు, ఆడికి తీసుకోపోతుంది, అది బీజేపీ పార్టీ వేరు, ప్రజాశాంతి పార్టీ. నువ్వు తీసుకోపోతే మీడియాలు పేపర్లు అన్ని వస్తూనే ఉంటాయి, తీసుకోపోయిన వాళ్ళు కండ కప్పుండాలి. మరి వాడు ఒకవేళ ఇయ్యరు, ఇప్పుడు నీ పార్టీ ఇక్కడ ఉండేది కాదు, నువ్వు ఇక్కడ ఉండేది కాదు. ఆ కొడుకు అభిమానమో మరి గవర్నమెంట్ అభిమానమో పనులు చేసుకుంటుంది, వాళ్ళు ఉంటారు ఏ పదవులు లేకున్నా, అట్లెట్లు వస్తుంది అనట. ఎట్లా రాదు అసలు, రావాలా మా 40-50 కోట్లు అట్లనే వస్తుంది కదా. మరి ఇప్పుడు అటు పార్టీ ఉండదు, ఇటు పార్టీ చేరిపోతే ఓ ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయి అంటున్నావు, 5 లక్షల కోట్లు 500 కోట్లు అయినా ఉన్నాయి అంటున్నావు కదా. మరి లమరవీర్ల కుటుంబం దానం చేసినట్టు ఒక 40-50 కోట్లు అని ఆ నరసింహరావే అడిగినాడు. మనం డబ్బుల గురించి వరుసలో వచ్చినప్పుడు అన్నాడట. అన్న తర్వాత అన్నాడట అట్లాంటే డబ్బులు ఎట్లొస్తాయి అన్నాడట. ఆ డబ్బులైనా మీరు 3 గంటల వరకు 40 కోట్లు ఇరు శంకరమ్మను పంపిస్తాం. శంకరమ్మ అంటే మామూలు మనిషి కాదు, ఆమె కేసీఆర్కి ఎంత పేరుందో, ఆమె కొడుకు అంత పేరుంది, రానగానే ఎట్లొస్తుంది సార్? మీ పార్టీ పేరు లేదు, పార్టీ కార్యకర్త లేదు, అధికారం లేదు, ఏది లేదు, అట్లా తప్పు. ఆమెకు మేము ఎంతో సహాయ సహకారాలు చేస్తామని సార్ వెళ్ళి వచ్చింది. వెళ్ళి వచ్చి నేను డ్యూటీ పోతున్నాము అన్ని తర్వాత చెప్తా, కానీ వాడు రాజ్యసభ లేదు ఏది లేదని తెల్లారి వీళ్ళని పంపించిండు. ఇంక ఇది అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేసిండు, నైట్ ఫోన్ చేసి నీకు ఇష్టం లేదా అమ్మ, నీకు పార్టీకి ఉండాలని ఇస్తావా, 200 కోట్లు ఇస్తా, హైదరాబాద్లో ఇల్లు ఇస్తా, 2 ఎకరాల భూమి ఇస్తా, రమ్మని చెప్పి మళ్ళీ అదే నరసింహరావు ఫోన్ చేసింటా. సార్ దయచేసి నాకు ఫోన్ చేయకండి, ఆ మనిషి వినేదాట కాదు, నువ్వు నాకు కూడా ఫోన్లు చేయొద్దని అన్నట. ఆ విషయం కూడా నాకు నిన్నే చెప్పింది, ఇప్పటి వరకు సార్ చెప్పలే. ఇక ఏం చేసి నా రాదు, వెంకటాచారి పట్టుకురావాలి. వెంకటాచారి పట్టుకోసం రోజు కేసీఆర్ తిట్టిస్తానికి ఇక వానికి ఏం పని లేదు, రోజు 2 మాటలు కేసీఆర్ మన పక్కకు మీడియాలు ఉండాలి, ఉండేవాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి ఈ భద్ర అంటారు డబ్బులు ఒప్పుకొని
ఇక ఆయన పట్టుకొచ్చి ఎల్బీనగర్ రాకరా అన్నాడు. ఎల్బీనగర్ నుంచి తీసుకెళ్ళి అలా దూరం చేర్చి ఒకరోజు చూసినప్పుడు మాకు ఆడ ఊళ్ళో ప్రోగ్రామ్ కదా, 2 తారీఖు ఎట్లా రావాలి, 3 తారీఖు ఏదో పని ఉంది అని చెప్పి మా అయ్యప్పుడు వీళ్ళు పిల్లలు అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు వీళ్ళు భార్య భర్తను తోలు చిన్నబ్బాయి అత్త మామ వాళ్ళు అక్కడికి 10 గంటలకు పోయినా 2 గంటల దాకా కూడా ఒక బాన్సర్లో 30 మందిని పెట్టిండు. గోట్లు చైన్లు పెట్టి చైన్లు పెట్టి అలా లేచిండు గేట్కు. తీసుకపోగానే నువ్వు ఓరితో మాట్లాడొద్దని హామీ ఇచ్చిండట. నేను మాట్లాడను మాట్లాడినాను. హామీ ఇచ్చినాక 2 సెల్లులు నాకు ఇయ్యమన్నాడట. 2 సెల్లులు తీసుకుని ఈ మసాలి ఇక మేము ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు. ఇక ఎత్తకుంటే ఎవరు చేయాలి మాకు వాడు పియ్యనని మాట్లాడినాక మేము చేస్తున్నాం. వాడు ఒక్కోసారి మాట్లాడుతుంది, ఒక్కోసారి మాట్లాడుకునేసరికి భద్ర ఎవరు అంటే మన రఘుదారా తెలుసుకున్నాం. భద్ర ఎవరు తీసుకొచ్చారు రఘు అని అంటే ఆ భద్ర అంటే ఆయన తీసుకొచ్చిండట అమ్మ అని వాడికి నేను ఫోన్ చేసినా. నీకు వెంకటాచార్య తెలుసాడు తెలుసాను, నా దగ్గర కూడా వస్తాను, బంజారా తెలుసు అన్నీ చెప్పిండు. చేతులు లంగముండా కొడుక వాడి పేరు చెప్పి శ్రీకాంత్ పేరు పెట్టి ఉద్యోగాలని నువ్వు ఆయన కలెక్షన్ చేస్తారు, తీసుకుపోయి గాపాట్లే జాయిన్ చేసినావు, నీ ఒళ్ళు చింతపండు చేస్తా, నువ్వు నా కొడుక నువ్వు బతకవు ఆయన తీసుకురాకపోతే నిన్న ఆయన ఇద్దరు చంపేస్తారా నేను అని చెప్పేసి నేను ఆయన తిట్టిన వాసం. తిట్టిన తర్వాత మాటలు వీడు విన్నాడు. వాడు ఏమంటాడు విన్న తర్వాత, వెంకటాచార్య పద్ధతి బాగాలేదు, నీ భార్యకు విడాకులు ఇచ్చేసి ఎట్లా అంటే భార్య కుటుంబం అన్నట్టు ఫ్యామిలీ అన్నప్పుడు నువ్వు పోవాలి, ఆమె వచ్చి నా ఇంటి మీద నీ మీద గుర్చుకపోతానికి హక్కు ఉంటుంది, నువ్వు విడాకులు నోటీస్ పంపించినావు అనుకో, నాకు నా భార్యకి వెళ్ళాలి సంబంధం లేదని మీడియాకి చెప్తా అని రాత్రి అంతా ఈయనను మోటివేట్ చేసింది. చేసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఫేస్ లిమిట్లో కూర్చొని 40 కోట్లు అడిగిన శంకరమ్మ, 40 రూపాయలు లేకుంటే వచ్చిన వెంకటాచారి, ఈ అమరవీరులను త్యాగాన్ని నమ్ముకుంటుంది శంకరమ్మ, ఆ త్యాగాన్ని ఏందో ఈ 40 కోట్లు ఏందో అమరవీరుల కుటుంబాలకు పెడదాం, నేను 40 రూపాయలతో వచ్చిన అని వెంకటాచారి అంటుండు, ఆయన ఆమకాలకి సంబంధం లేదు అని చెప్పి మీడియా ముందు చెప్తుండ్రు. చెప్తుంటే ఇక మేమందరం చెప్పిండు పొడిచే నుంచి వచ్చినాం. ఇక నేను ఇక నాకు ఆవేశం ఆగట్లే, పొడిచే నుంచి వచ్చి అడిగి పోతే ఎవరు నో ఎంట్రా, అంతసేపు బయట కూర్చొని వీళ్ళతో మాట్లాడట, నేను 5 నిమిషాలు వస్తున్నాను, మేము ట్రాఫిక్ జామ్ సాయంత్రం పోతారు కదా, నన్ను చూసి లోపల పడ్డాడు వాడిగా, బయటికి రమ్మంటే రాడు, మా సార్లు బయటికి రానియరు, వీళ్ళు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 7 అయింది, అన్నం లేదు హోటల్లో కట్టి ఇదాగ వస్తున్నాడు ఉంటుంది, పోయినాక వాడే మా సార్తో అనిపిస్తుంది, నేను రాను పైన బిల్డింగ్ మీద ఉంది, ఇంకా నేను రాను అంటే నువ్వు ఎందుకు రావు, ఏం సంగతి నువ్వు రావేందో అని అంటే నాకు ఎవరు లేరు నేను రాను అని ఈ సుమిత్ర అనేది పక్కకుండి అనిపిస్తుంది. మా అయ్యప్రాలను బతిలాడంగా లోపలికి పంపించారు. పంపిస్తేనే ఆయన రూమ్లేసి తల వేసారు, బయటనే మా అయ్యప్రాలు కూర్చుంది, ఇట్లా కేఎఫ్ వాడు కూర్చుంది. ఏంటిది పరిస్థితి అంటే మీరు ఏం మాట్లాడుతారో అర్థమైతే చేస్తారంటే ఏముందమ్మా ఒక విడాకులు నోటీస్ పంపిద్దాం, ఆయనకు ఇష్టం లేదంట 12 సంవత్సరాలంట, విడాకులు నోటీస్ పంపించిన మీకు రాలేదా, మీకు వచ్చినాలి అప్పుడే అంటే 2 తారీఖు జాయిన్ అయింది, 3 తారీఖు అంటే నాకు విడాకులు ఖాయం వచ్చింది అంట, వచ్చింది కదా, అడిగితే నరసింహారావు కూడా పంపించినాం మీకు ఇంకా ముట్టలేదు అంట, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ విడాకుల నోటీస్ అని వాళ్ళు ఓరిడి పోయి భార్య భర్తలు అని చెప్పేసి మా అయ్యప్పుడు. ఇదంతా కాదు కానీ వెంకటాచారి వాళ్ళు సుమిత్రని రమ్మను నా రమ్మనంత వెంకటాచారి మనం కాపాడుకోవాలంటే ఒకటే ఒక లెటర్ రాస్తా నువ్వు రాయండట, మా సార్కు రైటింగ్ వస్తా కానీ కరెక్ట్ రా, ఏమని రాపిస్తాను కుసో కుసో అన్నది కుసోబెట్టి ఇగో పారభయం ఉందని రా అని ఆ సుమిత్రతో నా చావుకు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు నా చావుకు కారణం, నా కొడుకు నా భార్య రా సంతకం పెట్టు అందట, ఈయన రాయంగానే మళ్ళీ అలా రైటింగ్ చేయలేదు కదా, ఈయన రాయంగానే రాశాలు పెడితే మా చెప్పారు ఆయన కూర్చుంది, రాశాలు పెడితే రాసిండు గేటు మీద అంగ తెచ్చిస్తుంది ఎవరు వాడు ఒక అందులో ఉన్నాడు, వాడు తీసుకొస్తే ఎవరికి ఇస్తున్నావు అని మేము అన్నాం, ఏమి ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఇగో ఆయన ఇట్లా రాసి ఇచ్చాడు అని అది తీసుకుంది. తీసుకున్నాక మేము 7 గంటల దాకా ఆయన కూర్చున్నాం, 7 గంటల దాకా కూర్చుంటే అది ఏం చేస్తుంది, న్యూసెన్స్ కేసు కింద పెడతా నిన్ను. సాయి నమస్తే, సాయి చెప్ సాయి, ఎవరికి ఇస్తావు అంటే ఫ్రై చేసిందా, చేసి నాకే నేనేం తీసుకుంటా, నేను చేయ కదా, నేను గాంధీ భవన్కి వస్తున్నా, ఒక 40 మినిట్స్లో వస్తున్నా, వచ్చినాక మాట్లాడతా. ఓకే, తీసుకొని పోలీస్ స్టేషన్ పోయింది, న్యూసెన్స్ కేసు కింద పెడితే మా ఇంటి ముందు చేస్తారని పోయింది. అంతకుముందే మేము ఎస్ఐ గారి దగ్గర కేసు పెట్టినాం, వచ్చింది ఎస్ఐ గారు, ఆ ఎస్ఐ గారు కూర్చున్నారని ఏంది మేడం ఇదేంది పరిస్థితి అని అబ్బాయి అన్నాడు, అంత నిమ్మలం గారు రేపు పొద్దున మాట్లాడదాం రేపు రాను అన్నాడు. ఇక మేము నైట్ వెళ్ళేసి వచ్చాము, నిన్న పోయాం, నిన్న పోయేసరికల్లా మన సారు సిపిఎం రవీందర్ గారి వాళ్ళ మ్యారేజ్ ఉంది కదా అక్కడ పోయేసరికల్లా లేరు, రాజేష్ రెడ్డి సార్ ఫోన్ చేసాడు, ఆ సార్లా ఫోన్ చేసాడు,
వాడు కేసీఆర్ గాడు కేసీఆర్ కేటీఆర్ అవుతోట అనిపిస్తుందంటే వెంకటాచారి బయటికి వెళ్తే సంపేస్తారు ఢిల్లీ ఢిల్లీ అమెరికా వెళ్ళేది పాప వెంకటాచారి ఎడ చచ్చిపోతాడు అని మేము వెంకటాచారి కోసం ఉండవలసి వస్తుంటే అరే ముండా కొడక మా మ్యారేజ్ అయ్యి 40 ఏళ్ళు మొన్న ఏప్రిల్ 24కే 38 ఏళ్ళు మేము 38 ఏళ్ళు సరే మేము విడిపోలే విడాకులు లేవు ఏది లేదు నువ్వు నీకు వెంకటాచారి మీద 4 రోజులు పార్టీ జాయిన్ చేసుకొని నీకు వెంకటాచారి మీద అంత ప్రేమ ఉంటే నీ ఇద్దరు పిల్లలు గాని నా భర్త మీద నాకెంత ఉంటది నిన్న అంటుండు వెంకటాచారి సంపేశారు బయటికి వెళ్తే ఈ సంపేసిన కారణం కేటీఆర్ కేసీఆర్ ఇదరే కారణం నీ నోరు దుల్దనా కేసీఆర్ కేటీఆర్ ఎందుకు సంపేశారు 10 సంవత్సరాలు మమ్మల్ని కండ్లకు రెప్పడు ఇతర పార్టీలు కూడా మా మీద పుల్లవాళ్ళే ఎందుకనాలే ఏ పార్టీ వీడొచ్చి భార్య భర్తలు విడిపోవాలి కేసీఆర్ కేటీఆర్ అనుకోరు నువ్వు కేసీఆర్ కేటీఆర్ టార్గెట్ పెట్టుకుంటూ నువ్వు పెట్టుకో మా కుటుంబాలతో ఎందుకు అనిపిస్తున్నావు 1000 మంది చనిపోయారండి అందులో అమరవీరుల కుటుంబాలు ఎవరన్నా ఉన్నారా ఇంకా డబ్బులు ఆశ పెట్టి వాడు తీసుకొచ్చి నువ్వు భద్ర అంటాడు పట్టాలి ఎడిగా 20 లక్షలు తీసుకున్నాడు వాడు మా ఇంట్లోనే ఉన్నా మేము వస్తానే ఉన్నాం కదా ఆ రోజే మేము ఇద్దరం వచ్చి నన్ను దించేసి ఇంటికాడ దించేసిన మా కోడలు టీ పెట్టిస్తే తాగంగానే బయట దగ్గర పోయినాం మేము మా ఇంట్లోనే ఉంటాడు మా దగ్గరే ఉంటాడు ఇది వాడికి ఒళ్ళు బలిసి ఏమంటుండంటే నువ్వు ఇచ్చేసాయి ఇక నీకు ఏళ్ళు నీకు ఎంపీ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా నీకేం కావాలన్నా చెప్పు చెప్తే నువ్వు మంచిగా బాగుపడతావు నీ భార్యతో ఉంటే వాళ్ళు టికెట్ ఇయ్యరు అని చెప్పి వాళ్ళని అంతా మోటివేట్ చేసి ఆడు ఏం మైండ్ క్రాక్ చేసిండో ఏం చేసిండో ఇక మొత్తం డైవర్ట్ చేసేసిండు ఏంటంటే భార్య వద్దు మా మర్దులు వచ్చారు నిన్న ఇద్దరు మా మర్దులు వచ్చిన తర్వాత మా మర్దులు మాట్లాడి మా అన్నయ్య కావాలి మాకంటే అసలు మీరు ఎవరో మీరు అన్న ఎట్లా చేసి మీకు మీరు వాళ్ళ అన్నాన్ని మీరు ఎట్లా గుర్తుపట్టాలి రాడి వెంకటాచారి ఫోన్లో మాట్లాడితే ఫోన్ కూడా మాట్లాడియ్యం ఫోన్ కూడా మాట్లాడియ్యం ఆయనకు మీరు ఎట్లా గుర్తుంటే చూడమనుకో మా అన్నయ్యను అని చెప్పేసి చెప్పిండట చెప్పిన తర్వాత ఇట్లా కిటికీలోకి వచ్చి చూస్తుండట ఉంటాడు నా అన్ననే ఇగాడ మన చూసుకో 2 గంటల చూసుకొని ఆ నుంచి అందరు పోతే పో నువ్వు ఒక్కనే అయితే పోకు ఎవరు కొంతమంది ఇంకా ఏం చేయాలి మీరు అక్కడికి వెళ్ళి ఆమె హౌస్ అరేంజ్ చేసారు బయటికి రానియ్యరు ఏం చేయాలి సరే అందరు పోతే నువ్వు పోయి వచ్చి ఇదైతే అట్లా మాట్లాడుతుంది కాబట్టి ఫీడ్ తీసుకో మ్యారేజ్ డే రోజు మన పుట్టగురు ఏప్రిల్ 24కి అయితే వాడు ఏమన్నారు ఆ మాట అన్న తర్వాత మా వాళ్ళన్ని మే 29 పండుగ చేసినాం వాడు 10 సంవత్సరాల వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదనడము వారు మా ఫ్యామిలీ విషయానికి ఎందుకు వస్తుండు నువ్వు ఫోటికల్గా చేసుకుంటావా అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులను విడదీసి చేయడానికి వస్తున్నావు నువ్వు ఎవరు అంటే అమరవీరుల కుటుంబాలు లేదు శ్రీకాంతాచారి అంటే స్టేట్ లెవెల్లో మొత్తం తెలుసు మా పరుగు అంటే పరుగు నష్ట దావా చేసిన వాడి మీద ఎప్పుడు నిన్న వాడు మొన్న మా ఇంటనే వారం రోజుల ఇది శ్రీరామనవమి రోజు రక్తం కళ్యాణం మీద కూర్చున్న విగ్రహాలు కూడా మేమే ఉంటాం తెలంగాణ హలో ఆడియో చెక్ చేసిన తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరుడు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి కేపాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. దీనిపైన శ్రీకాంతాచారి తల్లి వెంకటాచారి భార్య శంకరమ్మ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శంకరమ్మకి కేపాల్కు మధ్యన మాటలు పేలుతున్నాయి. ఇంతకీ ఈ సంఘటన పైన శంకరమ్మకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఆమెనే అడిగి తెలుసుకుందాం. శంకరమ్మ గారు చెప్పండి, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీ హస్బెండ్ వెంకటాచారి గారు
కేఏపాల్ పార్టీ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఇద్దరు వేర్వేరు పార్టీలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యజమానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే నాకు కే పాల్ గారు ఒక 15 రోజుల కింద నాకు ఫోన్ చేసి చేసిండు. ఏంటంటే మీ పేరు మీద ఫైర్ చేయాలి అని చెప్పేసి చెప్పిండు. అంటే మీరు ఎవరో మన అన్న అట్లా రమ్మంటున్నారు అని అంటే నేను ఇట్లా సంగతని చెప్పిండు. చెప్పిన తర్వాత నేను ఈయన ఎవరో అనేది నాకు గుర్తులేక అడిగితే ఒక అబ్బాయి మా కోడలు కలిసి గీతనని ఫోన్ చేస్తా, ఆయన 24 గంటల టీవీలో అలా మాట్లాడతావు కదా అని అప్పుడు అనుకున్నా. 40 నిమిషాలు మాట్లాడిండు. 40 నిమిషాలు మాట్లాడి ఆయన చేసిన అన్నీ చెప్పుకుంటే ఏదో గుత్తమోహన్ రెడ్డి గురించి, అది గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ భార్య చనిపోయినాక దేవునితో మాట్లాడి తెప్పించుకున్న నా భార్యను అట్లా నీ మీ పేరు మీద కూడా వేయాలని అన్నాడు. నాకు అట్లాంటివి ఇష్టం ఉండదని నేను అన్నా. అందరూ నా దేవుని కించపరుస్తావా, ఎందుకు ఇష్టం ఉండదు అన్నాడు. నేను దేవుని కించపరవట్లే, మా ఇంట్లో కావాలని చనిపోయింది కాబట్టి ఆ సమయంలో ఈ సందర్భం కాదని నేను మాట్లాడుతున్నానని చెప్పేసి నేను చెప్పినాను. 40 నిమిషాలు మాట్లాడిండు. లాస్ట్కు నేనేమంటే ఏం చేస్తున్నామో ప్రస్తుతం నువ్వు అని అన్నాడు. అంటే ఏం లేదు, నా కొడుకు చనిపోయిండు, కాలు చేతులు ఇరిన, ఇంట్లో కూర్చున్నాను, ఏం చేసేది ఏముందని ఒక్క మాట మాట్లాడినా పెట్టిండు. ఆ తర్వాత ఇక 24 అవర్స్ ఇక అది స్టార్టింగ్ 11 గంటలకు 12 గంటలకు చేసిండు. ఆ రోజు నుంచి 4 రోజులు వేధించినాను. అస్సలు 1 గంట నిమిషాన్ని అన్నం తిన్నిస్తలేడు, ఇక్కడ ఫోన్ ఇస్తాడు, గడుకోసారి ఫోన్ చేస్తుంటే ఒకసారి మేము ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాం. స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాక ఫోన్ మరి ఆయన కోసం స్విచ్ ఆఫ్ పెట్టలేం కదా, మళ్ళీ ఆన్ కాగానే మళ్ళీ చేసిన మొదలుపెట్టి మళ్ళీ ఒకనాడు నువ్వు రావాలి, నువ్వు ఎట్లా రావాలంటే నేను చనిపోయిన కాంచి రాలేను, ఇక ఆయన నేను పోలేకనే ఎన్నో చెప్పినా. చెప్పిన తర్వాత నేను ఆల్రెడీ సార్ నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నారు అని నేను ఎవరికి రాజేశ్వరి జగదీశ్వర రెడ్డి వాళ్ళ పిఎక్ శర్మ సార్ చేసిన చేసి మధ్యాహ్నం వస్తున్నారమ్మా, మధ్యాహ్నం వస్తున్నారు అని చెప్పిండు. వీడు మధ్యాహ్నం వచ్చి మనలా ఫోర్స్ చేస్తుంటే మళ్ళీ ఇదెందుకని నేను మా జితగాన్ని తీసుకొని కార్ వేసుకొని పోయి బయ దగ్గర 4 గంటల వరకు బయ దగ్గర ఉండి వచ్చిన. ఆ తర్వాత ఏం చేసిండు ఒక అతను నాకు జూన్ 30 రోజు మీకు వాయిస్ రికార్డ్ తీసుకోవాలి, మే 30కి జూన్2 తీసుకోవాలని చెప్పేసి మీ ఊరు ఎక్కడానంటే ఇట్లా సంగతి అని చెప్పినా, హైదరాబాద్కి వస్తుంటా రానన్నా, నేను వస్తామమ్మా ఎంత దూరం అంటే 100 ఉంటుందని చెప్పిన, 100 కిలోమీటర్లు ఉంటుందని చెప్పిన. ఆయన ఏం చేసిండు అదే నైట్ ఒక 6 మగవాళ్ళు ఒక ఆడ మనిషిని పంపించిండు. కరెక్ట్ 11 గంటలకి మా శ్రీకాంత్ విగ్రహం దగ్గర టర్న్ చేసుకుంటారు. మా సర్పంచ్ వచ్చి ఎక్కడ మీద ఏం సంగతి అంటే మేము ఇట్లా వాళ్ళ మనసులో మీ సర్పంచ్ అంటే సర్పంచ్ ఏ పార్టీ అంటే టీఆర్ఎస్ అన్నారట. అనగానే మేము క్యాంపస్ నుంచి వచ్చినాము, శంకర్మ గారు మందలు ఇచ్చిపోవడానికి వచ్చినామని అన్నారట. గీరాత్రి ఏం మందలు ఏడు అవనని అప్పటికి మా సర్పంచ్ అన్నారట, నాకు ఫోన్ చేసిండు మీ ఇంటికి వస్తారని. గీరాత్రి ఎవరు వస్తారు ఎందుకు చెప్పినావు నాన్న అని నేను సర్పంచ్నన్న. మా బాబుని లేపిన తర్వాత డోర్ నువ్వు దిగిపోయి ఎవరెవరు వచ్చారు అనేసరికి డోర్ తీస్తే ఆడ మనిషి డోర్ కానే ఉంది, ఒక లేడీస్ వచ్చింది మమ్మీ అన్నాడు. లోపలికి వచ్చారు, అమ్మ ఎంత బాధ అమ్మా, ఎంత ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాం మిమ్మల్ని చూడాలి, మీ దగ్గర కలిసిపోవాలని. ఎవరు వచ్చింది ఎవరు మీ దగ్గరికి? వాళ్ళ మనుషులే, ఆయనే పంపించిండు, కేఏపాల్ గారే పంపించారు. ఒక ఆడ మనిషిని ఒక 5 ఆయన చేతి కింద ఉన్న మనుషులే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చేతి కింద ఉన్నా అని తెలుసు కానీ అప్పుడే లెక్చలేర్లు అని చెప్పారు. అయితే చెప్పిన తర్వాత అంతా సోది పెట్టిరు, మాట్లాడిరు, నా కొడుకుని నిలబెట్టి శ్రీకాంత్ ఫోటో కాడ ఎందుకంటే ఈ ఫోటోలు తీసుకుపోవాలని చెప్పి వాడు బ్రోకర్ ఇదని చేసిండు. బ్లాక్మెయిల్ చేద్దాం, ఎట్లా చేద్దామంటే ఆమె ఇంటికి పోయినాం, ఆమె తోటి ఫోటోలు దిగినాం, ఆమెకి ఇష్టం లేదా, ఆమె భర్తను పంపి ఇట్లా బ్లాక్మెయిల్ చేద్దామని చూసిండు. చాలామంది ఫోటోలు దిగుతాడని చెప్పేసి మా బాబు దిగిండు. నాతో ఆమె భుజం ఇచ్చేసి దిగమ్మా, ఒక అమరవీరం తల్లితో నాకు ఎంత అదృష్టం అని ఆమె దిగింది. ఫోటో దిగి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వాటర్ ఇస్తారా అంటే బాబు వాటర్ ఇచ్చి ఇంకా పంపిద్దాం ఇక్కడికే టైం అవుతుంది నైట్ అని మేము అనుకుంటున్నాము. ఇక మేము దాన్ని మాట్లాడేస్తుంటే మీకు ఇట్లా సంగతి అమ్మా, కేసీఆర్ ఏం న్యాయం చేయాలి, అది చేయాలి, ఇది చేయలేదు, నీకు రాజ్యసభ సీట్ ఇస్తారట, మమ్మల్ని పంపించను, మిమ్మల్ని తీసుకురమ్మనని ఇప్పుడే తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. మనం ఇప్పుడు వెళ్ళాము అనుకో, 2 అవర్స్ పడుతుంది, ఉదయం 5 గంటలకే ఢిల్లీకి వెళ్ళిపోవాలట అన్నాడు. ఎక్కడ ఢిల్లీ ఏం కథ, అసలు ఏం సంగతి, నన్ను ఎట్లా రమ్మంటారు చెప్పండి? ఈయనదే ఆ పార్టీ, ఆమెదే ఆ పార్టీ, నన్ను ఎట్లా రమ్మంటారు? నేను మిమ్మల్ని ఎవ్వరు నమ్మను. ఏ పార్టీ నుంచి ఇస్తామన్నారు టికెట్? రాజ్యసభ అంశా గారు ఇస్తానారట, అంశా గారు ఈయనకి ఇస్తానారట. అయితే అది అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలంటే శంకరమ్మ గారికి చేస్తా అని ఈయన అనుకుంటట. అంటే నేను ఇవన్నీ కాదండి, నేను వస్తా 7 గంటలకే వస్తా హైదరాబాద్కు, కానీ మీరు వెళ్ళండి అంటే నేను వెళ్ళను, నేను పడుకుంటే ఇక్కడనే నీ దగ్గర పడుకొని తీసుకొని పోతాను. బాత్రూమ్ వస్తుంది, ఇంటర్కి పోయి ఇంత సీసా తెచ్చింది, అందులో గ్రీన్ కలర్ నూనె ఉంది, ఇది పెట్టుకోండి, ఇది మంచిది, మీరు అనుకున్న పనులు అయితే రేపు రాజ్యసభ సీట్ కావాలనుకున్న ఇది రుద్దుకోవాలన్నది. నాకు అలాంటి ఏమి ఇష్టం ఉండదమ్మా, ఎందుకంటే ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి మా ఇంట్లో, ఈ సీసీ కెమెరాలు ఉన్నాయని చూసి అది సీసీ కెమెరాలు లేని ఏరియాకి పోయింది. పోయి ఏం చేసింది, ఇది రుద్దుకోమ్మా, ఇది మంచిది అన్నది. అంటే నాకు అట్లాంటి ఏమి ఉండవమ్మా, ఈ 11:12 రాత్రి నన్ను ఇది పెట్టుకోమంటావు ఎందుకు అని నేను చెప్పేసిన. ఇక ఇంట్లోకి వచ్చినాం, వచ్చిన తర్వాత నేను వాళ్ళనే బొమ్మన్నది బయటికి, వాళ్ళని బొమ్మని నేను ఈయనే పడుకుంటుంది, మా ఇంట్లో పడుకోవద్దు, మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకూడదు, నేను 7 గంటలకే వస్తా పండి ఢిల్లీకి, మరి పోవాలి కదా వాళ్ళు, 7 గంటలకే వస్తాను. మరి ఎట్లా వస్తావు అంటే మా అన్నయ్య ఉన్నాడు అక్కడ, ఆయన పంపిస్తా పో, ఆ ఢిల్లీ ఏందో ఆ రాజ్యసభ ఏందో నాకేం తెలియదు, నేను పంపిస్తా పో అన్నా.
వాళ్ళ ముందే అడ్వకేట్ నరసింహారావుకి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే సార్ ఇట్లా ఇట్లా సంగతి అంటే నేను తెలుసుకుంటలేమా నేను తెలుసుకొని వస్తాను అన్నాడు ఎవరు ఈ అడ్వకేట్ నరసింహారావు ఎవరు కొర్లపాడు కానీ మాకు శ్రీకాంత్ చనిపోయినప్పుడు బాగా మాకు ఒక కుటుంబ సభ్యులు లాగుండే ఏదైనా ఆర్థికంగానే ఏదైనా సాయం చేస్తారో మంచిగా ఉంటాడు తను ఆయన ఫోన్ చేసిన ఫోన్ చేస్తే నేను పోయేస్తాను అన్నాడు 7 గంటలకు 6 గంటలకే రమ్మని టైం ఇస్తాడు సార్ అన్నాడు మరి నువ్వు 7 గంటలకు ఫ్లైట్ ఎక్కాలన్నది అమ్ముండ అంటే నేను పోయినా ఇంకా ఆయన వేలు పోయినాక కూర్చుండంట చెప్పండి చెప్పండి అంటే ఇట్లా సంగతి అంటే 3 గంటలకు రాజ్యసభ సీట్ల శంకరమ్మ గారు కూర్చుంటుంది వాడు మెంటలోనే తెలుసు ఈయన స్క్రూ లూజ్ ఉందని నేను ఫస్ట్ నాడే తెలుసుకున్నా ఈయన ఈయన సంగతి ఈయన టీవీలో 24 అవర్స్ వాగుతూనే ఉంటాడు కుక్కలాగా ఈ మనిషి అనుకున్నాను నేను అనుకునే వాడిని ఫోన్ కట్ చేసినా వన్ తోడు మన సంబంధం లేదనుకున్నా అయితే 3 గంటలకు ఎక్కాలంటే ఎట్ల సంగతి అని నువ్వు ప్రజాసంత పార్టీ అది బీజేపీ పార్టీ మీకు ఎట్లా నమ్మకం ఎట్లిస్తుంటారు అంటే నేను అడిగి ఇప్పిస్తా అని అన్నాడట అడిగి ఇప్పించరు కాదు మరి అడిగి ఇప్పిస్తామని అంటే మరి తీసుకుపో అంటే అట్లా కాదు ఇప్పుడు ఆమె రావాలే ఇక్కడ కండవా కప్పుకోవాలి నా పాటలే జైన్ నీ పాటలే జైన్ అవుతుంది అక్కడ పోతే అంశగారు ఇవ్వరు నీది పార్టీ కాదు కొట్లాడిపోయడానికి మరి అటు మీడియాలలో పేపర్లు వస్తే ఇప్పుడు టీఆర్ఎస్ పట్ల కొనసాగుతుంది ఆమె కొడుకు మీనో ఆమెనో పార్టీ గౌరవం మీనో ఆమె పనులు అవుతున్నాయి మరి ఆమె బతకాగని చేసిన అయితే ఇవి ఒక 40-50 కోట్లు అని ఎవరన్నా 40-50 కోట్లు ఏమని నరసింహారావు అన్నాడట ఆయన అన్న విషయం కూడా నాకు తెలియదు ఆ విషయం నరసింహారావు అన్నాడట అంటే డబ్బులు ఎట్లా ఇస్తాడు నువ్వు డబ్బులు ఇయ్యవు ఆడ టికెట్ ఇయ్యడు ఆమె వచ్చి నీ పాటలు జైన్ కాలే ఆమె కొడుకు తెలంగాణ కోసం ఇదైంది అని ఆ సారే మాట్లాడినట ఉత్తగా టూకి అన్నాడు వాడు ఏమంటాడు అని అన్నాడట ఆ విషయం కూడా నాకు చెప్పలే నరసింహారావు నేను ఇట్లా డబ్బులు అడిగినా ఏదన్నా నేను డ్యూటీకి వెళ్తున్నాము నాకు అర్జెంట్ పని ఉంది వాడు రాజ్యసభలో ఏదేం లేదు సప్లై కుక్కో అని అని బ్రోకర్ మాట్లాడి నరసింహారావు అన్నాడు నేను గమ్మునుకున్నాను ఊకున్న తర్వాత సప్లైకి అయిపోయింది అయిపోయిన తర్వాత మా సార్ని ఏం చేసి రాదు ఆయన అయితే వస్తాడు మీకు ఆవిడకడుండు బ్రోకర్ అంటాడు ఎవరు మన భద్రాని వీళ్ళందు వాడట అన్ని బోకరి దాలు చేస్తాడు వాడిని పెట్టుకుండు ఈయన అమరవీరుల కుటుంబాల వారు ఉండరు కేసీఆర్కి వ్యతిరేకం వాళ్ళు ఉన్నారు పార్టీకి వ్యతిరేకం వాళ్ళందరూ నువ్వు తీసుకురా నీకు ఇంత ప్యాకేజ్ ఇస్తాను ఒక మనిషిని తీసుకొస్తే పశు శ్రీకాంత చార్తాన్ని తీసుకొస్తే 20 లక్షలు ఇస్తాను మేము గొల్లపల్లి కాడ ఉన్నాము నిమిషం ఫోన్లు వస్తున్నాయి మా సార్కు అంటే బయట కూడా ఎప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంటారు మాట్లాడుతున్నారు ఆయన ఫోన్ గురించి మనకేమనుకున్నాం మేము సీతారాంపురం స్టేజ్ కాడికి రాగానే రఘు కలిసిండు వయసు కావాలంటే ఇద్దరం ఇచ్చినాము ఇంటికి వచ్చినాము ఈయన ఇంట్లో దగ్గర టీ తాగి నేను బాయ్ దగ్గరికి వెళ్ళిపోయినా మేము వచ్చేసరికల్లా బట్టలు జరుకొని వెళ్ళిపోయాం ఆగనిస్తలేరు ఎన్ని గంటలకు వస్తావు నిమిషం అంటే ఏంటంటే నాకు సన్మానం చేస్తారట అంట నీకేరే నాకేరేనా నన్ను కూడా వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నాకు కూడా ఫోన్ చేసిరు ఎందుకు ఏ పార్టీ దగ్గరికి ఎందుకు పోవాలి సన్మానం లేకుంటుంది అని నేనన్నా వేరే వాళ్ళు కూడా రమ్మంటున్నారు అన్నాడు పోయిండు పోతే ఇంట్లో 500 రూపాయలు తీసుకుపోయినా ఏం సరిపోతాయి అంటే నేను పోయేది మన ఇంటికే కదా రూమ్ తాళసు చేయడుంది అంటే నువ్వు చూసుకున్నా కానీ ఉంది రూమ్ తాళసు చేయని నేనన్నా ఇక పెట్టేసినాం ఆ నైట్ తీసుకొచ్చి తీసుకుపోయారుకే అని నైట్ తీసుకుపోవడం తీసుకొని రూమ్ లేచిండట 2 సెల్లు తీసుకుండు ఇక తెల్లారి 11 గంటలకు గన్ పార్క్ నుంచి స్టార్ట్ ఇక కండగా వప్పిండి ఇక స్టార్ట్ చేసిండు మా వాళ్ళు అందరు నాకు ఫోన్లు చేసి ఇట్ల సంగతి అంటే ఇంత పని చేసిన వారు నువ్వు అనుకొని ఇక నేను ఏడ్చి అందరికి ఫోన్లు చేసి నల్లగొండ ప్లేస్ మీట్ పెడదామని నేను పోతున్నేసరికి మళ్ళీ లైవ్ వస్తుంది ఇట్లా కేసీఆర్ నాడో మమ్మల్ ఆడో ఇంకా లైవ్ వస్తుంటే నేను చేసినది అంత పని కాదు హైదరాబాద్కి పోదామని చెప్పేసి నల్గొండ నుంచి వచ్చి మేము హైదరాబాద్కి వచ్చినాం వాడు ఏం చేస్తున్నాడంటే వానికి మా కుటుంబం మా ఫ్యామిలీతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పార్టీ కానీ నన్ను విమర్శించలే మా ఫ్యామిలీ కానీ నన్ను కానీ నేను ఎన్ని ఇంకా స్టేజ్ల మీద ఎన్ని అన్నా కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ నన్ను ఒక్క మాట అందులో గౌరవించారు అందరు ప్రజలు గౌరవించారు వాళ్ళు గౌరవించారు వీడు ఎక్కడ పిచ్చి వీనికి మెంటల్ కృష్ణ వాడు మెంటల్ ఉంది వానికి ఒక రకమైన అటువంటి ఆయన కళ్ళు చూస్తే తెలుస్తుంది వాడు మెంటలో వాడి కళ్ళలకు సూటుగా చూడండి వానికి మెంటల్ ఉందని తెలుసు మొన్న TV9 ఆయనతోటి రాధాకృష్ణతోటి కాదు మరి ఇప్పుడు మీరు మీకు ఆఫర్ చేశాడు ఆఫర్ చేసినప్పుడు మీరు రిఫ్యూజ్ చేశారు మరి మీ హస్బెండ్ ఎందుకు వెళ్ళారు ఎందుకోసం వెళ్ళాల్సి వచ్చింది ఆయన అక్కడికి వాళ్ళ దగ్గరికి అంటే ఈ భద్రా అంటే ఏం చేసినట్టు సన్మానం అని తీసుకుపోయాడు కానీ సన్మానం కూడా చేస్తున్నంటే ఈయనకు కూడా ఆయన తెలియదు వాస్తవానికి ఈ పార్టీ ఈయన అని తెలియదు ఈ భద్రగాడు ఏం చేసిన మీకు భారత సన్మానం చేస్తారన్నాక నైట్ అంతా డైవర్ట్ చేసిన ఏమంటే నీకు కార్ ఇస్తాడు నీకు టికెట్ ఇస్తాడు నీకు ఏమి ఇవ్వలే కదా గజ్వేల కేసీఆర్ మీద నిలబడతాడు మీకు గన్మేన్లను ఇస్తాడు ఇంత భూములు ఇస్తాడు ఇంత ఇల్లు ఇస్తాడు నువ్వు ఏడికి పోవద్దు ఏం చేయొద్దని ఈ భద్ర అంటాడు మొత్తం మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ పోతే బాగుండదని అన్నీ చెప్పేసిండు ఆ పని చేసి అలా ఉంచిండు మేము తెల్లారి ఇక అనుకున్నాం పోయినాం పోయేసరికల్లా మీ మనిషి గారు 20 మందిని బౌన్సర్లో పెట్టిండు మా ఎబరాల వాళ్ళను రానిలే మామూలుగా రానిలేదు ఇప్పుడు ఇంకొక విషయం బయటకు వస్తుంది ఒకటి శంకరమ్మ 40 కోట్లు డిమాండ్ చేసింది
రెండు అసలు వెంకటాచారికి శంకరమ్మకి సంబంధమే లేదు అసలు శంకరమ్మ వల్ల వెంకటాచారికి ప్రాణహాని ఉంది అసలు ఆయనకు ఈమెకు సంబంధమే లేదు నేను రానే రాను మేమిద్దరం దూరంగా ఉంటున్నాం అనేటువంటి ప్రచారాన్ని కూడా చేస్తా ఉన్నారు ఓపెన్ గా మాట్లాడుతున్నారు మీకు ఒక లెటర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది ఏంటి మరి ఇదేంటి మీ ఇద్దరు కలిసి ఉండట్లేదా మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయా ఏంటి ఇది ఎందుకు బయటికి వస్తుంది ఈ విభేదాలు పుట్టించింది వీడే కే ఫాల్ గారే ఈ మా సార్కు అన్ని నేర్పి వాడు ఇప్పుడు చెప్పిన కదా నైట్ నూనె తీసుకొని వచ్చిందని వాడు చచ్చిపోయిన భార్యనే లేపిండట మరి బతుకున్నకంతా మంటలు కాయండి చేసి డైవర్ట్ చేసిండు వారు మరి వాళ్ళ దగ్గర ఏముందో మాకు భార్య భర్తల గొడవలు లేవు మేము విడిపోలేదు మనకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలంటే తెలుగు సాంప్రదాయ ప్రకారంగా కొన్ని ఉంటాయి ఆ వాని లెక్క భార్య అమెరికాలో భర్త ఇండియాలో లేదు వాడు భార్యకు విడాకులు ఇచ్చిండో ఏమో వానికి అదే మెంటల్ వేసినట్టుంది నేను ఇచ్చిన నువ్వు కూడా ఈ ఇద్దరు ఒక దగ్గర ఉందాం అనుకుంటుండే ఏమో తెలియదు కానీ మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి మనకంటూ ఉంటుంది వాడు నా భర్తకు నాకు పంచాయతీ ఉంటే నా భర్త చెప్పాలి నా భర్తను తీసుకొచ్చి నువ్వు చెప్పించిన ఎక్కడిది నువ్వు విడాకుల నోటీస్ పంపించిన ఎక్కడిది నువ్వు విడాకుల నోటీస్ పంపిస్తున్నా నీ బిడ్డ గిట్లు ఉందా పెళ్లి చేయడానికి నీ భార్యను గిట్లు ఇస్తావా ఏం మెంటల్ వేసిందా వానికి మేము 4 కోట్ల ప్రజల కోసం నా కొడుకు ప్రాణం ఇచ్చిండు మేము అమరవీరుల కుటుంబాలు అంటే తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాలు కూడా గౌరవిస్తారు నీకు మెంటల్ లేస్తే నువ్వు మెంటల్ లేకుండా నీకు డబ్బు ఉంటే నువ్వు అన్నీ చేస్తున్నావు నాకు అంశా తెలుసు అంటావు వాడు తెలుసు అంటావు ఒబామా తెలుసు అంటావు నువ్వు అక్కడ ఒక మంత్రిపది రాష్ట్రపతి పదవులు తీసుకొని నువ్వు అక్కడే ఉండొచ్చు కదా నువ్వు అక్కడ లేని ఇక్కడ తెలంగాణలో చేంజ్ చేస్తాను వచ్చినావు నువ్వు ఆంధ్రలో ఒక సీటు గెలవలేదు కోట్లు గుమ్మరిచిన ఒక ఎమ్మెల్యే గెలిచినవా మళ్ళీ తెలంగాణకు వచ్చినావు ఇలా అమరవీరుల కుటుంబాలకు వచ్చినావు తెలంగాణ ఇచ్చినోడు కాదు తెలంగాణ తెచ్చినోడు కాదు ఇలా అమరవీరుల కుటుంబాలకు ఏం న్యాయం చేస్తాను వచ్చినావు భార్య భర్తలు విడదీద్దామని వచ్చినవా విడాకుల కాగితాలు ఇద్దామని చెప్పి వచ్చినవా ఇది ఆడు చేసే పని ఇది నువ్వు ఇలా ఏమంటుండో కేసీఆర్ అని కేసీఆర్ హెచ్చరిస్తున్నావు మా కేసీఆర్ తోటి పగలేదు పంచలేదు ఇలా నా భర్తను తీసుకుపోయి కేసీఆర్ తిట్టి అనేవేనా నీ టార్గెట్ కేసీఆర్ తిట్టియడం శ్రీకాంతాచారిని వాడుకోవడం అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ న్యాయం చేయలేదు ఇటు శ్రీకాంతాచారి కుటుంబానికి కూడా న్యాయం చేయలేదు మీ స్వయంగా మీ హస్బెండే అన్నారు సరిగ్గా గౌరవించడం లేదు కేసీఆర్ మేము వెళ్తే కూడా కలవడం లేదు సో ఇక్కడ కేఏపాల్ అయితేనే గౌరవిస్తారని నేను వచ్చానని చెప్పి వెంకటాచారి అంటున్నారు కేఏపాల్ కూడా అదే అంటున్నారు నిజంగా మీకు అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ గౌరవిస్తున్నారా మీరు కలిసే ప్రయత్నం చేసే కలిసేటువంటి అవకాశం ఇస్తున్నారా ఎందుకు మరి ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది మేము సీఎం గారి దగ్గరికి మాకు ఈ పని ఉంటేనేగా వెళ్ళేది పదవులు ఇస్తాన్నారు వస్తాయి నిమ్మలంగా పదవులు రాకుండా నా కొడుకు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ కండవ చనిపోయింది ఎందుకు చనిపోయిందో దానికోసం తెలియదు పార్టీ నాకు తెలియదు కేసీఆర్ తెలియదు కేటీఆర్ తెలియదు టీఆర్ఎస్ పార్టీ అని తెలియదు మేము చనిపోయినాక రూమ్లో దిగిపోయేసరికల్లా టీఆర్ఎస్ కండవ మళ్ళీ ఉంది ఇప్పటికైనా చెప్తున్నా నన్ను ఎన్నో పార్టీలు రమ్మన్నారు నేను పోలే ఎందుకు పోలేదంటే 22 సంవత్సరాల కొడుకు ఆయన ఒక పార్టీ కండవ సింబల్ తోటి నేను చూసిన నా కండ్లారా నాకు డబ్బు కోసం నా కొడుకు చనిపోలే పదవుల కోసం నా కొడుకు చనిపోలే ఇవాళ ఎన్నెళ్ళేంది వెంకటాచారి పోయి కేసీఆర్ టైం ఇస్తలేడు కేసీఆర్ పదవులు ఇస్తలేదు అంటున్నావు మరి 12 ఏళ్ళ సంది ఇవ్వచ్చు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాల సంది ఇవ్వండి ఇవాళ మెంటల్ వన్ దగ్గరికి పోయి మెంటల్ వాడి దగ్గరకు పోయి వాడు చెప్పినట్టు నువ్వు మాట్లాడవు వాడు మన భవిష్యత్తు పాడు చేసి మళ్ళీ బజార్ ఎక్కడం కదా వాడు ఎట్లయినా బజార్ ఎక్కిండు వాడు కనీసం ఒక పిల్లలు కూడా అంటారు టీవీలో రాగానే ఇది మెంటల్ వాడు కాదు ఇవి స్క్రూ రోజుంది కాదు అని చెప్పేసి అందరూ అంటున్నాడు వాడు నేర్పించి మమ్మల్ని కేసీఆర్కు మాకు తెలంగాణలో మా పరుగు తీయాలనుకుంటున్నాను కానీ నేను పరుగు దర్శనం దావా చేసిన ఇంకోసారి వెంకటాచారికి శంకరమ్మకు వర్తలేదు ఇప్పుడు ఏం భయపెడుతున్నారంటే నేను పోతే బయట చంపేస్తారు నీ భార్య చంపేస్తుంది నీ కొడుకు చంపేస్తుంది పిచ్చిముండా వాడక నువ్వు వాడిని చంపి వాని దగ్గర నుంచి షుగర్ ఉంది బీపీ ఉంది అన్నీ ఖరాబ్ అయినాయి రోజంత మందు పోస్తావు రాత్రిపూట మందుకి ఇంకా తింటాయి మందు పోసినాక వాడు చచ్చినాక ఎన్నో వేసి వీళ్ళు చంపిరని పెడతానికి నాకు పేరు వస్తుంది నేను ఈ శవాన్ని పెట్టుకొని ఇక నేను రాజకీయంగా బయటికి వెళ్ళొచ్చాను చూసినావు కానీ నీ నాలుక చీరుస్తా శ్రీకాంతాచారి భార్య భర్తల విషయం వస్తే నీ నాలుక చీర్చుడు ఖాయం నువ్వు నీ భార్యకు అమెరికాలో విడాకులు ఇచ్చి వచ్చినావా నా భర్త నాకెందుకు విడాకులు ఇస్తాడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు విడాకుల ముచ్చట ఎందుకు వస్తుంది నువ్వు అమరవీరుల కుటుంబాల కారికి ఇందుకే వచ్చినావు అను అసలు మీ హస్బెండ్ ఇప్పుడు ఎక్కడున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారా ఆయనను కలిసేటువంటి ప్రయత్నం చేశారా ఎక్కడున్నాడు అసలు ఇప్పుడు ఆయన బాగోగులే ఎట్లా ఎవరు చూస్తున్నారు ఆయన మీరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఎందుకు కలవట్లేదు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడుకోవట్లేదు కలవనియట్లే మేము 2 రోజులు అన్నం కొనలేదు 2-3 బాటిల నీళ్ళు తెచ్చుకొని దాక్కుంటే గంటకొట్టి తాగినాము 2 రోజులు నిరాహార దీక్ష తీసిన వాడి ఇంటి ముందు కానీ గేటుకు తాళాలు వేసారు బౌన్సర్లు పెట్టారు వాళ్ళు ఏమంటారు నాకు మనసుకి 1000 అమ్మా 40 మందిని పెట్టిండు మీ వెంకటాచారిని తీసుకొచ్చినాక వెంకటాచారిని ఇక్కడ తీసుకొచ్చినాక 40 మందిని మమ్మల్ని పెట్టిండు రోజుకు 40,000 ఇస్తారు మాకు మనిషికి 1,000 రూపాయలు అన్నం సాయంత్రం 1,000 తీసుకొని పోతాం 40 మందిని పెట్టిరు మేమేమన్నామమ్మా
లోపలికి పోనిస్తలేడు, ఆయన గలవనిస్తలేడు, ఆయన ఏం మాట్లాడుతారో అర్థం చేయట్లేడు. అయితే నిన్న మా మరదలు వచ్చారు, మా మరదలు రాగానే మా అన్న కావాలంటే మీరు అన్నని నమ్మకం ఏముంది అంటే మా ఫోటోలు ఇగో మా అన్నదమ్ములను దిగినాం మా ఫోటోలు, మా అన్న మా వదిన ఏడ ఈడిపోయారు, నిన్న ఉప్పలమ్మ పండగ చేసినాము, మొన్న చేసినాము, మొన్న పెళ్ళి అయింది, మా అన్న మా వదిన ఏడ ఈడిపోయారు, ఏం సంగతి మా అన్న కావాలంటే మీ అన్న లేడేం లే మేము మాట్లాడినాం, ఎవరికి పర్మిషన్ ఇవ్వం అని చెప్పేసి లోపల వేసి రూమ్లో వేసి తాళం వేసిరట. ఈ కిటికీ రెక్క తీసుకొని ఇట్లా చూస్తున్నట మా సార్, మా మరదలు ఏడ్చిరట. ఏడ్చినాక గంత దూరం వచ్చినాక ఏందన్నా ఇట్లా చేసినట్టే, ఏమో రా నాకు ఏం అర్థం కాలేదు అని, నాకేమో ఏం అర్థం కాలేదురా అని అన్నాడట. అని గుడ్ల నిండా నీళ్ళు తీసుకోగానే వెనక మీరు వస్తూనే ఉంటారు, ఏం మాట్లాడతారు నడు నడు అంటుండట. ఎవరు ఈ కేఎఫ్ అవుల్ గాడు వచ్చి నడు నడు అంటుండట. 20 మంది చుట్టూ చుట్టుకుంటూనే ఉన్నట్టుగా ఒక్క 2 నిమిషాలు మా మరదలతో మాట్లాడగానే 20 మంది చుట్టూ చుట్టుకునే ఉంటారు, లోపల నెట్టుకపోతుండట. వీడు వచ్చి మాట్లాడుతుండట, ఇప్పుడు మా వెంకటాచార్యని అని లేచి బంధించినవు, వెంకటాచార్యతో నీకేం కారణం, నీ రాజకీయం ఉంటా నువ్వు చేసుకో, మేము వద్దనట్లేవు, నువ్వు పాటలు జాయిన్ చేసుకోవడం అనవసరం, మా వెంకటాచార్యని ఇంట్లో ఉంచుకోవడం అనవసరం, మా భార్య భర్తలు గొడవలు ఉన్నాయో పంచాయతీలు ఉన్నాయో వీడ ఏమన్నా కానీ మా ఫ్యామిలీ మ్యాటర్ నీకెందుకు, మా ఫ్యామిలీ మ్యాటర్ మీడియా ముందు పెట్టినాక నిన్ను పరువు నష్టం దావేస్తా, ఇంకొకసారి నీ నోటుకుంటా భార్య భర్తలకు పడతలేదు, నువ్వు ఓడిరా మొన్నటిదాకా అమెరికాలో ఉండొచ్చినవు, నువ్వు తెలంగాణ కాదు, నీకు తెలంగాణ గురించి తెలిసినవి కాదు, తెలంగాణ ప్రజలకు శ్రీకాంతాచారి కుటుంబం ఎట్లాడో శ్రీకాంతాచారి తండ్రి ఎట్లాడో తెలుసు, నువ్వు ఆంధ్ర నుంచి తెలంగాణ అమెరికా నుంచి వచ్చిన దగ్గర ఏమైనా వాడు తెలుసు వీడి దేశం ఇన్ని డబ్బులు అంటే నువ్వు ఒక టీవీలో ముంగల డబ్బులు డబ్బులు అని పిచ్చిలేసినోడు లెక్క మొత్తుకుంటా నీళ్ళ కదా పిచ్చోడు కూడా వస్తాడు. ఇవాళ మా ఫ్యామిలీ రోడ్డు కీడ్చినావు కదా, రోడ్డు కీడ్చి వాళ్ళ భార్య భర్తల వర్త లేదని చెప్తున్నావు, మమ్మల్ని గలవని ఎట్లే మా సార్తోటి, నా భర్త చచ్చిపోయినా ఆయనకు రోగం వచ్చినా కేఫలు కానీ చెట్టు కూరి తీస్తా, ఆయనకు ఏమాత్రం ఆరోగ్యం క్షీణించినా ఆయన ఏదైనా వాడు ఏమంటాడంటే సాగు కూడా వాడే చేస్తాడట. ఏమంటాడంటే నీ భార్యకు విడాకులు ఇచ్చేసి మా అయ్యప్పుడు అలానే కూర్చుందట, వెంకటాచారి ఒకటే చెప్తున్నా మీ భార్య ఊకోదు తీసుకపోతుంది, నీకు ఎంపీ టికెట్ వద్దా, నీకు గజ్వేల్ కేసీఆర్ మీద పోటీ చేయవను లేదానే నీకు చేయాలని అదృష్టం అది లేదా, అయితే రా నువ్వు రాసి నాకు నా భార్యకి ఎలాంటి సంబంధం లేదని నేను పంపిస్తా, ఖర్చు అంతా నాదే, నోటీస్ పంపిస్తా అని మార్పిడి మా అయ్యప్రాలు ముంగలు చెప్తుండట. మళ్ళా తర్వాత నాకు ఆ భయం ఉందని చెప్పుదురా, అరే పిచ్చిముండావాడక పిచ్చోడా, కేసీఆర్ గారు నా కొడుకు చనిపోయి 12 సంవత్సరాలు, మేము కుటుంబంలో ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం, కొంతకాలం మంచిగా ఉండొచ్చు కొంతకాలం ఉంటుండొచ్చు, మేము బాగానే ఉన్నారా, మీరు టీఆర్ఎస్ పార్టీతో కంఫర్ట్గా ఉన్నారా, టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, పార్టీలే కొనసాగుతున్నాం, మాకు ఏ పనులు ఉన్నా జగదీశ్ రెడ్డి సార్ చేస్తాడు, ఎర్రబెల్లి దయాకరావు గారు చేస్తారు, హరీష్ రావు గారు అడుగుతా, నాకేమన్నా పర్సనల్ పనులు ఎవరైనా కార్యకర్తల పనులు ఉంటే కూడా పోతా చేపించుకుంటా, కాకుండా పదవి లేకుండా నాకు అందరు కూడా గౌరవిస్తారు పనిచేస్తారు, వీడు విడిపోయిర్రు, వీడు కేసీఆర్ ఏం చేయలే, మాకు వాళ్ళు ఏం చేయలే, నా వెంకటాచార్య సావుకట కేసీఆర్ కేటీఆర్ బాధ్యతట, మమ్మల్ని ఏమైనా బెదిరించరా వాళ్ళు, మమ్మల్ని ఏమైనా చేసిరా, ఇప్పటికైనా కేటీఆర్ అంత బోధలు ఉన్న అమ్మ అంటాడు, హరీష్ రావు అమ్మ అంటాడు, ఎర్రవేల్ దయాకరావు అక్క అంటాడు, జగదీశ్వర రెడ్డి సార్ అందరు కూడా మమ్మల్ని గౌరవిస్తారు, పిచ్చోడే ఎక్కడో అమెరికా నుంచే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళని విమర్శించడానికి నీది టార్గెట్ పెట్టుకొని నువ్వు కేసీఆర్ గోటికి సరిపోతావా, ఆయన సీఎం నిన్న పేపర్ చూపిస్తుండు ఈ ప్లేస్లో వెంకటాచార్య ఉండాలి, ఈ ప్లేస్లో ఆడ మైండ్ ఉందా, తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ గారు మెయిన్ పేపర్లో 1 లక్ష 2 లక్షల యాడ్ వేసుకుంటారు, వెంకటాచార్యది ఎందుకు వేస్తారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు, ఒకవేళ అమరవీరుల ఫోటోలు ఏలేదంటే అందులో అర్థం ఉంటుంది, ఈ ప్లేస్లో ఉండాలంటే వాడికి రాజకీయ అనుభవం లేదు, వాడు ఏమైనా ఒక మతస్థుడు, ఒక మత పిచ్చి, ఆ మతానికి ఆ మతస్థుల మాటలు తప్ప రాజకీయ అనుభవం లేదు వాడికి, రాజకీయ అనుభవం ఉన్నోడైతే ఆయనతో టీవీ నైన్లో వీళ్ళందరూ మీ పంచాయతీకి ఎక్కడ పులి స్టాప్ పడాలి, మీరు ఈ పంచాయతీకి అసలు మీ భార్య భర్తలు ఇప్పుడు కలిసి ఉండట్లేదు, ఆయన అక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారు, ఆయన ఎందుకు రావట్లేదు మా భార్య దగ్గర పోతా అని, దీనికి పులి స్టాప్ ఎక్కడ పడాలి ఎట్లా పడాలి, ఏదో మొత్తం మనిషిని మెంటల్గా డైవర్ట్ చేసేసిండు, భయపెట్టిండు పోతే సంపేస్తా అంటే బాన్సర్లు పెట్టి నువ్వు పోవద్దని ఆయన అనగబట్టిన తర్వాత ఎట్లా వస్తారు ఫోన్లు గుంజుకున్నాడు, ఇప్పుడు వాళ్ళని పెట్టలేడు, నువ్వు ఈ మాట మాట్లాడుతానే ఏం లేదు, ఈ మాట మాట్లాడకుండా బాగుండదని బాగా డైవర్ట్ చేసి భయపెట్టిండు ఆయన, ఇక నాకు ఇష్టం లేదు, నాకు వాళ్ళు వద్దు, నాకు చుట్టాలు వద్దు అనే కాడు తీసుకొచ్చిండు. మొన్న మధ్యాహ్నం బుధవారం మధ్యాహ్నం అందరం ఉప్పలం పై కాడ పండగ చేసి తీసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళను నువ్వు ఇంత డైవర్ట్ చేసినావంటే ఇలా నేను అమరవీరుల కుటుంబాలు ఆదుకుంటా అంటున్నాను, అమరవీరుల కుటుంబాలు ఆదుకుంటావు కరెక్టే, నువ్వు ఆదుకో నేను కాదనట్లేదు, ఇంటికి ఒక 10 లక్షలు ఇచ్చిరాపో, కేసీఆర్ 500 మంది కుటుంబాలకు ఇచ్చిండు సరే, వెనక ముందు వాళ్ళది ఎంక్వైరీ చేసి ఇస్తుండొచ్చు, నువ్వు ఆ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయలేవు, 2014లో నేను కేసీఆర్నే సీఎం చేసినా 100 కోట్లు ఇచ్చినావు, ఆ రోజు అమరవీరుల కుటుంబాలు కేసీఆర్ త్యాగం చేసిన అమరవీరు చచ్చిపోయిన తెలియలేదా, ఈ 12 సంవత్సరాల నుంచి వెళ్ళి శ్రీకాంతాచార్య తెలంగాణ కోసం చనిపోయినా తెలియదా, నువ్వెన్నడన్నా నీ ముఖం ఎన్నడన్నా ఎన్ఆర్ఐ తరఫు నుంచి నా ఇంటికి వచ్చినవా, అమరవీరుల కుటుంబాల పరామర్శించినవా, నీ స్వార్థం కోసము నీ రాజకీయం కోసము అమరవీరుల కుటుంబాల అంటున్నావు, ఇంటికి 10 లక్షలు ఇచ్చినాపో అమరవీరుల కుటుంబాలకు ఇల్లు ఇపో, ఒక్కొక్క ఇల్లు ఇచ్చి ఇంటికి 10 లక్షలు ఇపో, ఇవాళ నేను విద్యా వైద్య అమరవీరుల కుటుంబాలకు నేను ఆదుకుంటాను, ఆల్రెడీ విద్యా గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు,
मरी फस्ट नीचे टेन्त क्लास वर की इंग्लिश मीडियम स्कूल पल्लेटूर मार ग्रामाला अम्मवाड़ी पथकम पेटिंडु परु नष्टं दावा वेसारा वेयबोतुन्नारा वेस्तारा आ परु नष्टं दावा वेसनम ओके अंडी थैंक यू मोत्तानिकी వెంకటాచారిని తన భర్త వెంకటాచారిని నిర్బంధించారు ఆయనకు ఎలాంటి హాని జరిగినా గానీ కేయ పాల్దే బాధ్యత సో ఇప్పటికే ఆయన మీద పరువు నష్టం దావా వేశాను కోర్టులో కూడా ఆయనపైన తేల్చుకుంటాను అని చెప్పి శంకరమ్మ హెచ్చరిస్తున్నారు విడలనిస్ట్ ప్రభుత్వ నరసింహరావు ఏబన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఇప్పుడు బస్సు యాత్ర చేయబోతున్నాడు కేయ పాలు శ్రీ అమరవీరులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఫోటోలు పెట్టుకొని ఆయన యాత్ర బయలుదేరబోతున్నారు సో దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారు వాడు ఏ ఫోటోలు అన్న పెట్టుకొని నేను కాదనట్లే అమరవీర్ల ఫోటోలు పెట్టుకొని ఎవరైనా పెట్టుకొని ఆ బస్ యాత్రల శ్రీకాంతాచారి డాడీ గాని రావద్దు ఆ బస్ యాత్రల శ్రీకాంతాచారి ఫోటో గాని రావద్దు ఆ బస్ యాత్రల శ్రీకాంతాచారి పేరు ఎత్తద్దు నువ్వు శ్రీకాంతాచారి బ్యానర్ ఉంటే బస్సే తలగబెడతా నువ్వు శ్రీకాంతాచారి డాడీ నియమడు ఉంటే నీ కాలిర కొడతా బస్ యాత్ర అడుగు ముందుకేయనియ నా కొడుకు పేరు వాడుకోవద్దు నా భర్తను తీసుకోవద్దు నా కొడుకు పోస్టర్ నువ్వు వేసుకోవద్దు నువ్వు 1000 మంది కాదు మిగతా వాళ్ళు ఎవరు వేసుకో నాకు సంబంధం లేదు నాకు అభ్యంతరం లేదు నువ్వు ఎవరినైనా విమర్శించుకో నా భర్త నీ బస్సు మీద కాని రావద్దు నా కొడుకు ఫోటో కాని రావద్దు నా కొడుకు మాట కాని రావద్దు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరితోటి బెదిరించి వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ బెదిరించి నన్ను సంపేయాలట వాడు ఎన్ని కోట్లైనా పెడతారు కానీ శ్రీకాంతాచారి వాళ్ళ తల్లిని చంపేయాలి తండ్రితోటే నా భార్య భర్తలకి ఇట్లా భర్త లేదని బాగా టార్చర్ పెట్టి ఆయన డైవర్ట్ చేసి ఆమెను చంపాలి వాడి వల్ల మాకు ప్రాణభయం ఉంది ఎవరి వల్ల వాడి వల్ల పాలు గారి వల్ల మాకు ప్రాణమైంది మేము ఇంతవరకు మా కాలుకు ముళ్ళు నాటలే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా మమ్మల్ని ఏమనలేదు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ సంతులను నువ్వు అంటున్నావు కానీ వాళ్ళు దేవుళ్ళు మాకు పదవులు ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళు మమ్మల్ని అమ్మాని గౌరవిస్తారు వీడు నా భర్తను చంపేస్తాడు నా భర్త కనుక నా దగ్గరికి రాకుంటే నా భర్త చచ్చిపోయినట్టే 4-5 రోజులు చచ్చిపోతాడు ఎందుకంటే రోజు మందపోసి పండగ పెడుతున్నాను దయచేసి ఏబిఎం ఛానల్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్తున్నా కేఎఫ్ఆల్ కానీ దిష్టిబొమ్మ తగలబెట్టి నా భర్త బయటకు వచ్చిందాక నేను పోరాడతా నా ఏమంటుండంటే ఆయన ఇష్టం ఉంటే పోతాడు ఆయన ఇష్టం లేదంటే భార్య దగ్గర వీడే చెప్తుండు అన్నీ వీడే చెప్తుండు ఇలా మా ఊరికి రావాలి పొడిచేడుకు మా భర్త ఏడుండు మేము ఏడున్నాం తెలుసుకోవాలి వాడిని ఇక్కడి నుంచి పొడిచేడుదాకా ఈడ్చుకుంటా పోతా గల్ల బట్టి ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండలేరన్నారు కదా మా అత్తగారి ఊరికి మా ఊరికి వాడిని గల్ల బట్టి ఈడ్చుకుంటా పొడిచేడు తీసుకుపోతా ఈడ్చుకుంటా గొల్లపెళ్ళి తీసుకుపోతా మేము ఎక్కడున్నాము ఎక్కడ ఏ ఎట్లా ఉన్నాము ఇప్పుడు విడిపోయి ఒక్క దగ్గర ఉండలేరని చెప్పిండు కదా వాడి నీ రాజకీయానికి నా పర్సనల్ మ్యాటర్ నా భార్యాభర్తల కుటుంబాల ఫ్యామిలీ మ్యాటర్ వాడికి ఏమన్నా తలకాయిందా చదువుకుండా వాడేమన్నా చదువుకుండా సాకలి ఇళ్ళ ఇంకా వాడు ఎన్ఆర్ఐలో తిరిగిన అంటాడు ఒబామా దగ్గరకు పోయిన అంటాడు అమిషా దగ్గరకు పోయిన అంటాడు వాడి మాటలు ఇవేనా ఫ్యామిలీ మ్యాటర్ తీసుకొచ్చి నువ్వు రాజకీయం చేసావా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి వెళ్ళి నా భర్తను నా ఇంటికి పంపించాలి నేను మ్యాటర్ తీస్తే వాడిని నాలుకే చీల్చి కోసేస్తాను.